अंदर की नमस्कार नीन सुब्रह्म रेड्डी गारी एनर्जी ने मैच चेयलेनु बट ट्राई चेस्ता नन्नु मोन्न एवरो अडुगुतू उन्नारु एंटी कबाली इंका रिलीज अवट्लेदु अंटे लेट गा वच्चिना लेटेस्ट गा वच्चेदि ओक्करे अदि रजनीकांत मात्रमे అండ్ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి ఆయన ఇమిటేట్ చేద్దామని ట్రై చేసిన ఒక మీ అందరిలో ఒకడిని నేను ఈ రోజు ఆయన ఆడియో రిలీజ్ స్టేజ్ మీద నేను కూడా ఉన్నానంటే చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ప్రొడ్యూసర్స్ కేపి చౌదరి కానీ ప్రవీణ్ కానీ వీళ్ళందరూ నన్ను మొన్న వచ్చి ఈ ఆడియో రిలీజ్కి రావాలని అడిగినప్పుడు వాళ్ళ మాటల్లో ఈ సినిమా పట్ల వాళ్ళకున్న ప్యాషన్ కానీ ఎంతగా కంప్లీట్గా అంటే జస్ట్ మనీ వైజ్గానే కాదు ఇమోషనల్గా కూడా ఎంతగా ఈ మూవీలో అరే నేను జెంట్లమెన్లో అసలు జూనియర్ రజనీకాంత్ యాక్ట్ చేశాడు మన బ్రహ్మాండం కానీ ఈరోజు నుంచి నాని ఇలా ఉండకూడదు నా స్టైల్ డ్రెస్ వేయాలంత సో హీరో జెంట్లమెన్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు నేను ముందు గుర్తుపట్టలేదు ఎందుకంటే సినిమాలో భలే స్టైల్ యాక్ట్ చేశాడు బయట ఇలా ఉండాలి లాభం లేదు It must be like this. Okay? Thank you. కాబట్టి నాని ఈ రోజు నుంచి బయట కూడా స్టైల్ గా స్టార్ మార్ ఉండబోతున్నాను నేను దీవిస్తున్నాను థాంక్ యూ సో యా నాకు నాకు మామూలుగా నిన్న నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు శంకర్ గారు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన బట్ నేను రోబోట్ కోసం అంతగా వెయిట్ చేయట్లా కబాలీ కోసం వెయిట్ చేస్తాను ఎందుకంటే ఒక రజనీకాంత్ గారిని ఒక రోబోలాగా చూడటం కంటే ఒక రజనీకాంత్ని భాషలాగా చూడటంలో కిక్ ఎక్కువ ఉంది అండ్ కబాలీ పోస్టర్స్ కానీ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ మొన్నటి సాంగ్స్ కానీ అన్నీ కూడా అవే గుర్తు చేస్తున్నాయి నాకు ఎందుకో చాలా బలంగా ఇది చాలా పెద్ద మళ్ళీ మనకు ఒక భాష లాంటి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది రజనీకాంత్ గారి స్టైల్లోనే చెప్పాలంటే జరిగేది జరగక మానదు జరగనది ఎన్నటికీ జరగదు కబాలీ బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది ఎచ్చచ్చ ఎచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ తెలుగు ఆడియో ఫంక్షన్లో లాగా స్టేజ్ ఎక్కి ఏ గాల్ చేయకండి అంటే ఎస్ బాస్ అంటాం అనుకున్నావా రజనీకాంత్ ఫ్యాన్ రా అన్నాం అనిపిస్తుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ